దశ కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో విధించిన కర్ఫ్యూ మరియు ఆంక్షలపై జిల్లా ఎస్పీ సత్యేశుబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. 6 గంటల నుంచి 12 గంటల వరకు యాక్టివిటీస్ అన్ని కూడా యథావిధిగా నడుస్తాయి. అయితే ఈ 6 టు 12 ఓ క్లాక్ వరకు నడిచేటటువంటి యాక్టివిటీస్ యథావిధిగా నడుస్తాయి అని చెప్పి జనాలు సమూహంగా గుంపులు గుంపులుగా తిరగడం అనేది కూడా మేము అలో చేయాలి. ఓన్లీ పర్మిటెడ్ యాక్టివిటీస్ 6 టు 12 గంటల్లో షాపింగ్కి వెళ్తే ఆ కన్సర్న్ షాప్ దగ్గర సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేసుకుంటూ మాస్క్ ధరించి తిరుగుతూ వాళ్ళ పని వాళ్ళు చూసుకోవాలి తప్ప ఎక్కడా కూడా 144 సెక్షన్ వైలేట్ అయితే మాత్రం సహించకూడదు. సో అదేవిధంగా రెండోక భాగం అంటే 12 గంటల నుంచి మధ్యాహ్నం మొన్నటి ఉదయం 6 గంటల వరకు ఇంకొక భాగం కాబట్టి ఇందులో రిస్ట్రిక్షన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే ఇందులో మనము ఈ యొక్క కర్ఫ్యూ ఇంపోజ్ చేసినప్పుడు ఈ యొక్క అంశాలు మనం మూడు డైమెన్షన్స్లో అర్థం చేసుకోవాలి. ఒకటి, ఏవేవైతే సంస్థలు షాపులు లేకపోతే ఇండస్ట్రీలు ఓపెన్ ఉంటాయి, ఎవరెవరైతే మనుషులు ఈ యొక్క పీరియడ్లో తిరగచ్చు, ఏవైతే వాహనాలు తిరగచ్చు, ఈ మూడు డైమెన్షన్స్లోని కూడా మనం ఈ యొక్క దీన్ని అర్థం చేసుకోవాలన్నమాట. ముఖ్యంగా ఏవైతే అత్యవసర సర్వీసెస్లు ఉంటాయో వాటికి రిస్ట్రిక్షన్స్ ఉండవు. అలాగే డీటెయిల్గా జియోలో కూడా క్లియర్గా ఏవైతే సర్వీసులు ఎలా చేస్తారో అవన్నీ కూడా ఉన్నాయి. సో దానికి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా వాళ్ళు డ్యూటీ పాస్ కానీ ఐడి కార్డు కానీ చూపించి మూమెంట్ చేయొచ్చు. అంతేకాకుండా ఇకపోతే ట్రాన్స్పోర్టేషన్ దగ్గరికి వస్తే 6 to 12 తర్వాత పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది కూడా బంద్. అంటే ఆటోలు ట్యాక్సీలు అన్నీ కూడా 12 గంటల తర్వాత నుంచి అక్కడ కూడా మూమెంట్ చేయకూడదు. దీనికి ఒక ఎక్సెప్షన్ ఏంటంటే ఇప్పుడు ట్రైన్స్లోని ఫ్లైట్స్లోని దిగి వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటారు. వాళ్ళ వరకు వాళ్ళ ప్రైవేట్ వాహనాల్లో దిగి వాళ్ళు వెళ్ళొచ్చు. దానికి సబ్జెక్టు వాళ్ళ యొక్క టికెట్ మనం చూసి వెరిఫై చేసి పంపించడం జరుగుతుంది. అయితే ఎట్టి పరిస్థితుల్లోని కూడా మనం అత్యవసర సర్వీసెస్ కానివ్వండి, లేకపోతే ఏవైతే జీవోలో ఎగ్జామ్షన్స్ ఇచ్చారో అటువంటి కేటగిరీస్ అంటే అగ్రికల్చర్ రిలేటెడ్ యాక్టివిటీస్, ఇండస్ట్రియల్ రిలేటెడ్ యాక్టివిటీస్, తర్వాత మనకి హాస్పిటల్స్ సంబంధించినటువంటి డాక్టర్స్, నర్సెస్, తర్వాత అటెండర్స్ వీళ్ళు మూమెంట్ చేస్తూ ఉంటారు. హాస్పిటల్ సంబంధించినటువంటి చాలా ఎక్విప్మెంట్స్ లేకపోతే ఆక్సిజన్ ట్యాంకర్, సిలిండర్స్ వీటన్నిటికీ కూడా ఇప్పటికే మనం గ్రీన్ ఛానల్ ఇచ్చున్నాము. సో ఇటువంటివి ఎక్కడ కూడా రిస్ట్రిక్షన్స్ లేకుండా మూవ్ చేసుకునే దానికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గమనించాల్సింది ఏంటంటే ఎవరైతే ఈ యొక్క ఎగ్జామ్షన్స్ని దృష్టిలో పెట్టుకుని ఎగ్జామ్టెడ్ కేటగిరీలో వాళ్ళే ఎగ్జామ్షన్ దృష్టిలో పెట్టుకుని దీన్ని మిస్యూజ్ చేసే ప్రయత్నం చేసినా లేకపోతే ఎటువంటి పని లేకుండా బయట తిరిగినా సరే వారి మీద ఖచ్చితంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద క్రిమినల్ కేసులు కట్టడము, వాళ్ళు తిరిగే వాహనాలు సీజ్ చేసి కోర్టులో పెట్టడము ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనము కరోనా యొక్క కట్టడి చేయడానికి ఇంత కృషి చేసినప్పుడు ప్రజలు అందరూ కూడా సహకరించాలి.